గణేష్ శోభయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జనం కోసం శోభయాత్ర తీస్తున్న క్రమంలో ఇంటర్ డిగ్రీ విద్యార్థుల నడుమ చోటు చేసుకున్న వివాదం ఉద్రిక్తత వాతావరణాన్ని చేటు చేసుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటన నర్సాపూర్ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. నర్సాపూర్ పట్టణంలోని ఎల్ఎంకి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నిమజ్జన శోభయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే కళాశాలకు చెందిన ఇంటర్ డిగ్రీ విద్యార్థుల నడుమ డ్యాన్స్ చేస్తున్న క్రమంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకునే వరకు వెళ్ళింది. స్థానిక వీమార్ట్ ఎదురుగా నర్సాపూర్ తూఫాన్ ప్రధాన రోడ్డుపైన ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యార్థులు నిమజ్జనం సందర్భంగా మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాల విద్యార్థులను చెదరగొట్టారు. తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే విషయమై నర్సాపూర్ ఎస్ఐ శివకుమార్ ను వివరణ కోరగా గొడవ జరిగిన విషయం వాస్తవమేనని తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఫిర్యాదు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన కార్యక్రమం అన్నది.